సింహం చిట్టెలుక. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జోష్ కిడ్స్ తెలుగు ఛానల్. అనగనగా ఒక అడవిలో సింహం చిట్టెలుక ఉండేవి. ఒకరోజు సింహం కడుపు నిండా భోంచేసి ఎటువైపుకు నడవలేక అక్కడే ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి, హా అమ్మో, నా కడుపు నిండిపోయింది, ఇంకెక్కడికి నేను నడవలేను, ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటూ చెట్టు కిందనే నిద్రపోయింది. అసలే కడుపు నిండా తినదేమో సింహం ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకున్నది. ఇలా కొద్దిసేపు తర్వాత అదే చెట్టు మీద గంతులు వేస్తూ తిరుగుతున్న ఒక చిట్టెలుక ఉన్నది. అలా గంతులు వేస్తున్న చిట్టెలుక ఒక్కసారిగా పైనుండి కింద పడింది. చచ్చాన్రా దేవుడా అని అనుకుంటూ సింహంపై, నిద్రిస్తున్న సింహంపై పడింది. అంతటితో ఆ చిట్టెలుక ఆగకుండా సింహం శరీరంపై గంతులు వేస్తూ జారుతూ ఎక్కుతూ దిగుతూ దూకుతూ గెంతుతూ గాఢ నిద్రలో ఉన్న సింహాన్ని లేపేసింది. నిద్ర నుండి మేల్కొన్న సింహం గాండ్రించడం మొదలుపెట్టింది. ఆ గాండ్రింపుకు భయపడిన చిట్టెలుక గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. సింహాన్ని చూసిన చిట్టెలుక పారిపోవడానికి ప్రయత్నించింది. చిట్టెలుకు పారిపోవడానికి ప్రయత్నించినా సింహం చిట్టెలుకు తోక పట్టుకుని వెళ్ళనివ్వకుండా ఆపేసింది. ఏమే, నా నిద్రనే చెడగొడతావా? వ్రేలిడంత లేవు, అడవికి రాజైన నా నిద్రనే చెడగొడతావా? ఎన్ని గుండెలే నీకు, నిన్ను వదలా. ఈరోజే నీకు ఆఖరి రోజు అని అనుకుంటుండగానే చిట్టెలుక, క్షమించు రాజా, క్షమించు, అనుకోకుండా జరిగిపోయింది, నేను చేసింది తప్పే, దయచేసి నన్ను విడిచిపెట్టు, భవిష్యత్తులో నీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను, నన్ను నమ్మి వదిలేయండి, మీకు రుణపడి ఉంటాను అని వేడుకోసాగింది. చిట్టెలుక మాటలు విని సింహం, వదిలేస్తే నువ్వు నా రుణం తీర్చుకుంటావా? హహహా, నీవా నా రుణం తీర్చుకునేది? నీవు నీ పిచ్చివాగుడు, అయినా నేను తినేంత ఖాళీ నా కడుపులో లేదుగాని ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో, మళ్ళీ నాకు కనిపించకు అంటూ వదిలేసింది సింహం. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. ఈరోజు నేను లేచిన వేళా విశేషం చాలా మంచిది, లేకపోతే. లేదు లేదు, నేను మీకిచ్చిన మాట తప్పనే తప్పను, నేను మీకు తప్పక సహాయపడతాను అని అనగానే సింహం చిట్టెలుక వైపు చూసి, వెళ్తావా లేదా అని గట్టిగా గాండ్రించింది సింహం. అమ్మో అనుకుంటూ ఎలుక చిట్టెలుక పారిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచాక సింహం వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నది.
ఆ ఉచ్చు నుండి బయటపడలేక సింహం గాండ్రిస్తూ ఉంది. ఇంతలో వేటగాళ్ళు సింహాన్ని చూసి, సింహం మన వలలో చిక్కుకుంది, మనం వెంటనే ఆలస్యం చేయకుండా నగరానికి తీసుకెళ్ళాలి, సింహాన్ని తరలించడం కోసం వేటగాళ్ళు వాహనం కోసం కదిలి వెళ్ళారు. వలలో చిక్కుకున్న సింహం ఉక్కిరిబిక్కిరవుతూ, రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ ఉంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న చిట్టెలుక వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. అరే, ఇవి మన మృగరాజు కేకలులా ఉన్నాయే, కాపాడండి అని అడుగుతున్నాడు అని అనుకుంటూ ఉన్నపాటుగా సింహం దగ్గరకు చేరింది చిట్టెలుక. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసిన చిట్టెలుక, అయ్యో మృగరాజా, అయ్యో మృగరాజా, మీరు ఇందులో ఎలా పడ్డారు అని అడుగుతుండగా సింహం, ముందు నీ వేక్ష ప్రశ్నలు ఆపు, ఎవరినైనా పిలుచుకురా, వేటగాళ్ళు తిరిగి వచ్చే సమయం అయింది, వెళ్ళు, వెళ్ళి తొందరగా ఎవరినైనా తీసుకురా, నన్ను ఈ వలలో నుండి బయటపడే, నన్ను కాపాడు అని అడగగా దానికి చిట్టెలుక, మీరేం భయపడకండి మురుగరాజా, దీనికి ఎవరో ఎందుకు, నేను చాలు, నేను మిమ్మల్ని కాపాడతాను అని బదులిచ్చింది చిట్టెలుక. దానికి సింహం, ఇది వ్రేలాకోలమాడే సమయం కాదు, నీ మాటలు వింటుంటే నేను వేటగాళ్లతో వెళ్ళడం ఖాయం అనిపిస్తుంది, ఆలస్యం చెయ్యకు, త్వరగా వెళ్ళి ఎవరినైనా తీసుకురా. ఇంతలో చిట్టెలుక చెట్టుపై నుంచి దాని చుట్టూ ఉన్న వలని కొరకడం ప్రారంభించింది. మొత్తం వలను కొరికి సింహాన్ని చిట్టెలుక కాపాడింది. చిట్టెలుక చేసిన సహాయాన్ని చూసి సింహం పశ్చాత్తాపంతో, నువ్వే నాకు సహాయం చేశావు, నీ సహాయం నాకెందుకులే అనుకున్నాను, తప్పుగా అనుకున్నాను, ఈరోజు నువ్వే నా ప్రాణాలను కాపాడావు, నిన్ను తక్కువ అంచనా వేశాను నేను, ఏదేమైనా నువ్వు నన్ను కాపాడావు, ఈరోజు నుంచి మనం మంచి స్నేహితుల్లా ఉందాం అని అనుకుంటూ సింహం చిట్టెలుక సంతోషంగా ఉండసాగారు. చూసారా పిల్లలు, మనం కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జోష్ కిడ్స్ తెలుగు ఛానల్.